సో ఈరోజు మన టాపిక్లో స్పర్శజ్య అంటే ఏంటి, ధ్రువము, ధ్రువరేఖలను మనం కనుక్కుందాము. ధ్రువరేఖలు ఎలా కనుక్కుంటాము, దీన్ని ఆధారం చేసుకొని మనమే ముందు ముందు సమ్స్ చేయబోతాము. సో ముందు స్పర్శజ్య. స్పర్శజ్య అంటే ఏదైనా ఒక వృత్తాన్ని తీసుకొని దాని బాహ్య బిందువు నుంచి, బాహ్య బిందువు అంటే ఏదైనా పి అనేటువంటి ఒక పాయింట్ తీసుకొని ఎక్స్ కామా వైని ఎస్ ఈజ్ ఈక్వల్ 0 అనేటువంటి స్పర్శరేఖతోటి మనం స్పృశిస్తే దాన్ని కనుక స్పర్శజ్య అంటారు. ఐ రైట్ ద డెఫినేషన్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి ఒక వృత్తానికి, ఏదైనా ఒక వృత్తాన్ని తీసుకొని, సో దాని బాహ్య బిందువు, వృత్తానికి బాహ్య బిందువు ఏమవుతుంది, ఎక్స్ కామా వై అనేది బాహ్య బిందువు అవుతుంది. బాహ్య బిందువు పిఎక్స్ కామా వై కనుక అయితే పిఎక్స్ వన్ కామా వై వన్ నుంచి ఎస్ ఇజ్ ఈక్వల్ టు 0కి గీసినటువంటి స్పర్శరేఖ ఉంటుంది కదా, దాన్ని గీసినటువంటి స్పర్శరేఖ, వృత్తానికి బాహ్య బిందువు నుంచి గీసినటువంటి స్పర్శరేఖ ఏ కామా బీల వద్ద కనుక స్పృశిస్తే, ఏ కామా బీల వద్ద స్పృశిస్తే దాన్ని ఏబిని స్పృశిస్తే ఏబిని ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 వృత్తము దృష్ట్యా స్పర్శజ్య అంటారన్నమాట. 0 వృత్తము దృష్ట్యా స్పర్శజ్య అంటారు. అదే ఒక డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్గా ఐడియా వస్తుంది ఎలా దానికి అది స్పర్శజ్య అవుతుంది అనేది. ఆ వృత్తము దృష్ట్యా పి అనేది స్పర్శజ్య అవుతుంది. పి అనేది బిందువు కాబట్టి అదే దాని యొక్క స్పర్శజ్య అవుతుంది. ఐఎమ్ షోయింగ్ ద పిక్చర్ ఆఫ్ దిస్ స్పర్శజ్యాకి. ఒక సర్కిల్ తీసుకుందాం, వృత్తం తీసుకోమన్నాడు కదా, ఈ వృత్తం తీసుకుందాం. ఈ వృత్తానికి ఏం చెప్తున్నాడు, బాహ్య బిందువు పి అనేది ఎక్స్ వన్ కామా వై వన్, ఇది పి అనేది బాహ్య బిందువు. ఇక్కడెక్కడన్నా బాహ్యస్థానం నుంచి పి అనే బిందువుని తీసుకుందాం, ఈ రెండింటిని ఇట్లా జాయిన్ చేస్తూ తీసుకుందాం. ఓకే, పి అనేది ఎక్స్ వన్ కామా వై వన్ నుంచి బాహ్య బిందువు అవుతుంది. మీకు తెలుసు సి అనేది సెంటర్, కేంద్రం అవుతుంది. అట్లానే మనం ఇక్కడ ఇందాక అనుకున్నాం కదా, ఈ స్పర్శరేఖ, స్పర్శరేఖ అంటే ఇదే కదా స్పర్శరేఖ. సో ఈ స్పర్శరేఖ అనేది ఈ వృత్తం నుంచి, పి అనేటువంటి బిందువు నుంచి ఈ స్పర్శరేఖ ఎక్కడ స్పృశిస్తుంది, టూ పాయింట్స్ దగ్గర మనకి టచ్ అవుతూ కనపడుతుంది కదా డయాగ్రామ్లో, ఈ టూ పాయింట్స్ దగ్గర టచ్ అవుతూ కనపడుతుంది కదా, దీన్ని ఏబి అంటాము. అయితే ఈ ఏబి అనేది ఇట్లా మనం కనుక ఇలా టచ్ చేస్తూ ఉంటే ఇప్పుడు దీన్ని స్పర్శజ్య అని అంటారనమాట. ఓకే, ఈ పి అనేది స్పర్శజ్య అవుతుంది, స్పర్శజ అంటారు. ఇలా ఇలా కనుక వస్తే దీన్ని స్పర్శజ్య అంటారు. ఆ ఎస్ ఇజ్ ఈక్వల్ 0 వృత్తం దృష్ట్యా పిని స్పర్శజ్య అంటారు. వన్స్ అగైన్ దట్, ఒక సర్కిల్ ఇచ్చారు మనకి, వృత్తం ఇచ్చారు, ఆ వృత్తానికి ఒక బాహ్య బిందువుని తీసుకున్నాం మనం పిఎక్స్ వన్ వై వన్ అనేది. సో ఆ వృత్తము దృష్ట్యా ఈ రేఖ అనేది రెండు బిందువుల వద్ద మనకి స్పృశిస్తూ ఉంది, స్పృశిస్తూ ఆ బిందువు నుంచి వెళ్తూ ఉంది కాబట్టి దాన్ని స్పర్శజ్య అంటారు. సో ఇక్కడ మనకి స్పర్శజ్య అంటే ఇదన్నమాట, ఇది స్పర్శజ్య అవుతుంది. సో అలానే మీకు ధ్రువము, ధ్రువరేఖను కూడా మీకు చెప్తాను. చూడండి, ధ్రువం, పోల్, పోలార్ అంటారు ఇంగ్లీష్లో. పోల్ అండ్ పోలార్. ఓకే, సో పోల్, పోలార్ అంటే ఏదైనా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఒక వృత్తం తీసుకొని, సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు అనేటువంటి వృత్తం మీద ఈ వృత్తం ఉండేటువంటి తలంలో, తలం అంటే ప్లేన్, ఈ వృత్తం ఉండేటువంటి తలంలో వృత్త కేంద్రము అంటే సెంటర్. ఓకే, వృత్త కేంద్రము కానీ ఏదైనా బిందువు, కేంద్రమైన ఉండొచ్చు లేదా ఏదైనా బిందువైనా ఉండొచ్చు, బిందువు పి నుంచి, ఏదైనా బిందువు పి గుండా గీసినటువంటి రేఖ, ఉండా గీసినటువంటి రేఖ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి వృత్తాన్ని, ఇందాకట్లాగా రెండు పాయింట్లలో 0 వృత్తాన్ని క్యూ కామా ఆర్
లలో ఖండిస్తే. ఇందాక మనం స్పర్శ జాలము ఏ కామ బీల వద్ద స్పృశించింది, ఇప్పుడేమో ఖండిస్తుంది అనమాట. ధ్రువంలో ఒక వృత్తాన్ని తీసుకుంటాం, ఆ వృత్తం ఉండేటువంటి తలంలో ఒక వృత్త కేంద్రం అయిన అవ్వచ్చు, సెంటర్ అయిన అవ్వచ్చు, లేదా ఏదైనా పాయింట్ అవ్వచ్చు అనమాట. పాయింట్ కానీ సెంటర్ కానీ గీసినటువంటి రేఖ ఆ వృత్తాన్ని ఏదైనా బిందువులలో కనుక ఖండిస్తే, క్యూ కామ ఆర్లలో గీసినటువంటి స్పర్శరేఖల ఖండన బిందువుని మనం స్పర్శరేఖల ఖండన బిందువు. ఒకే రేఖపై ఖండన బిందువు, ఒక రేఖపై ఉంటాయి. ఈ రేఖనే మనం ధ్రువ రేఖ అంటారు. ఆ పాయింట్ పీని ధ్రువం అని అంటాం అన్నమాట. సో ఉంటాయి కాబట్టి ఈ రేఖను ధ్రువ రేఖ అంటారు. ఈ రేఖను ధ్రువ రేఖ అంటారు. కాబట్టి ఆ పాయింట్ని ఏమంటారు, పీని ధ్రువం అంటారు. ఒకసారి మీకు డయాగ్రామ్ చూస్తే ఎలా చేసామనేది ఈ డెఫినేషన్ ఈజీగా మీకు అర్థమవుతుంది. మనం ఒక ఎస్ అనేటువంటి ఒక డయాగ్రామ్ తీసుకుందాం, ఒక సర్కిల్ తీసుకుందాం. ఓకే, ఇట్ షా డ్రా ద అనదర్ లార్జ్ సర్కిల్ టు యూ, సో ఇట్ విల్ కమ్ టు నో యూ. సో ఈ సర్కిల్లో మీకు తెలుసు దీన్ని కేంద్రం అని అంటారు. ఓకే, ఈ కేంద్రం నుంచి పి అనేది ధ్రువ రేఖ అవుతుంది. పి అనేది ఒక ధ్రువ రేఖ అవుతుంది. అయితే మీకు ఒకటి చెప్పానమాట, పి అనేటువంటిది ఈ తలంలో ఈ వృత్తం నుంచి ఏదైనా బిందువు పి గుండా గీసినటువంటి రేఖ క్యూ కామార్లలో ఖండిస్తుంది అని చెప్పాను కదా. సో కాబట్టి మీకు ఐఎమ్ షోయింగ్ హియర్ ద డయాగ్రామ్. ఇట్స్ ద సెంటర్ అండ్ టూ పాయింట్స్ వద్ద కట్ చేసినని చూపించాము. ఓకే, అట్లానే ఇవి ఏ ఆల్ఫా బీటా అనుకుందాము. అలానే ఇక్కడ క్యూ అనే పాయింట్ తీసుకుందాము, ఇక్కడ పి అనే పాయింట్ తీసుకుందాము. అయితే ఈ పాయింట్స్ని పాస్ చేస్తూ మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయి. పి అనేటువంటి బిందువుని పాస్ చేస్తూ అది కేంద్రం నుంచి కావచ్చు, లేదా ఏదైనా పాయింట్ నుంచి కావచ్చు. లెట్ అస్ నేమ్ ఇట్ యాజ్ Q1, Q2, Q3, Q4. ఇట్స్ యువర్ విష్, మీరు ఎలాగైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా పెడతారు, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతాయి, P1, P2, P3, P4 అవుతాయి. అది ఓకేనా. సో ఇది ధ్రువరేఖ అవుతుంది అన్నమాట, ఇది ధ్రువరేఖ అవుతుంది. ఓకే, సో మనం ఈ పాయింట్ పీని ఏమంటారంటే ధ్రువరేఖ అంటారు. సో ఒక వృత్తం తీసుకొని ఆ వృత్తంలో పీ అనేటువంటి బిందువు నుంచి, ఆ బిందువు నుంచి మనం కొన్ని పాయింట్స్ మీకు కేంద్రం నుంచి వెళ్తున్నాయి, కొన్ని పాయింట్స్ ఏమో బిందువుల నుంచి వెళ్తున్నాయి అన్నమాట. కాబట్టి దీన్నే మనం ధ్రువము, లేదా ఆ పాయింట్ని ఏదైతే మనకి రేఖపై వస్తుందో దాన్ని మనం ధ్రువ రేఖ అంటాం. ఓకే, ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ టు యూ. ఈ ఉదాహరణ చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. x² + y² = 9 అనేటువంటి వృత్తంపై ఒక బిందువు ఇచ్చారనమాట. వృత్తంపై 1, 1 వృత్తము దృష్ట్యా 1, 1 వృత్తము దృష్ట్యా వన్ కామా వన్ స్పర్శజా సమీకరణాన్ని కనుక్కోండి అన్నారు. స్పర్శజా సమీకరణాన్ని కనుక్కోండి. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనకి సర్కిల్ ఈక్వేషన్ కూడా చిన్నదే. x² + y² = r² మనం వృత్తాల్లో నేర్చుకున్నదే ఈ సర్కిల్. సో ఇక్కడ బిందువు ఇచ్చారు 1, 1 కాబట్టి సొల్యూషన్ చూడండి సింపుల్గా s1 = 0 అంటే x(x1 + y(y1) = r² అవుతుంది. సో s1 = 0 ఇక్కడ 1, 1 అనే పాయింట్ ఏంటంటే x, y అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ దట్ x(x1 + y(y1) = r² సో x(x1) అంటే ఎంత, 1, y(y1) అంటే ఎంత, 1. ఆర్ స్క్వేర్ అంటే ఆల్రెడీ మనకి సమ్లోనే ఇచ్చేశారు, 9 మనం సెపరేట్గా క్యాలిక్యులేట్ చేయక్కర్లేదన్నమాట. కాబట్టి x + y = 9 అనేది ఇది స్పర్శజ్యా సమీకరణం అవుతుంది. మనకి x² + y² = r² ఇచ్చినప్పుడు ఆ వృత్తానికి ఆ బిందువు దృష్ట్యా స్పర్శజ్యా సమీకరణం అంటే
మనకి ఎక్స్ ఎక్స్ వన్ ప్లస్ వైవై వన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది. ఇది స్పర్శజ సమీకరణం అవుతుంది. ఓకేనా?